మళ్ళీ రామ మందిరం గురించి చెప్తే ప్రజలు అడుగుతారు కదా, నువ్వే పూర్తి మెజార్టీ ఎందుకు కట్టలేకపోతున్నావని. కాబట్టి ఇంకో విషయం ఏమి రైట్ చేయాలనేటువంటి విషయంలో తిరుమల తిరుపతి విషయంలో రైట్ చేస్తున్నారు ప్రస్తుతం. ఎందుకంటే భారతదేశం మొత్తంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి, ఇక్కడ అన్ని మతస్థులు ఉన్నారు, ఇక్కడ అన్ని మత క్రైస్తవ మత ప్రచారం జరుగుతుంది, ఇక్కడ హిందుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంది, ఇక్కడ ఇస్లామిక్ యూనివర్సిటీ కడుతున్నారు అనేటువంటి ప్రచారాలు చేస్తున్నారు. దీని వెనక ఉన్నటువంటి రాజకీయపరమైన దురుద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతిని మళ్లీ రాజకీయం చేసి 2019 దేశమంతా జాగృతం చేసి ఎన్నికల్లో చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశమే. మొన్న సమావేశం పెట్టారు పరిపూర్ణానంద స్వామి, ఆ నుంచి కమలానంద భారతి స్వామి, స్వరూపానంద స్వామి. ఇది మా చేతుల ద్వారా హిందుత్వ చేతుల్లోకి రావాలి, స్వామీజీల ఆధ్వర్యంలో సలహాలు కూడా తీసుకోవాలని. మీకు ఇచ్చిన చోట ఏం చేశారయ్యా మీరు? డేరా బాబా, ఆసారాం బాబుజీ, నిత్యానంద స్వామీజీలు ఏం చేశారు మీరు? ఎంత ఆదర్శంగా వివరించారు. ఈరోజు తిరుమల తిరుపతిని ఇచ్చే మీరేం చేస్తారు? ఇక్కడ మళ్లీ భ్రష్టు పట్టించారో పరిపూర్ణానంద స్వామి ఎవరైనా. నేను ఆర్ఎస్ఎస్ లో వరంగల్ జిల్లా ప్రచారంగా ఉండేటప్పుడు నేను 7 చోట్ల మీటింగ్లు పెట్టాను, అంతవరకు ఆ స్వామి పెట్టే ఎవడు తెలియదు. అటు తెలంగాణ అంతా మీటింగ్లు పెట్టాం, మీటింగ్లు పెట్టి జనాలకి కాళ్ళు ముక్కిదలకి స్వామి అన్నాడు. కమలానంద భారతి ఎవరు? ఆర్ఎస్ఎస్ మాజీ జిల్లా ప్రచారకు. వీళ్ళు బీజేపీ తొత్తులు, వీళ్ళను మనము హిందుత్వానికి స్వాములుగా మనం చేసి వీళ్ళందరికీ మద్దతు ఇచ్చే వీళ్ళు దారుణమైనటువంటి పనులు చేస్తారు. కాబట్టి వీళ్ళు బీజేపీ తొత్తులు, హిందుత్వ మతానికి వాడుకుంటున్నటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళను గుడ్డిగా నమ్మి మనం ప్రతినిధులుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వీకరించకూడదు. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ మతానికి ఏం చేశారు? వీళ్ళు ఏమి చేసింది లే, మత కలహాలు సృష్టించి దీన్ని ఒక వ్యాపారంగా వాడుకుంటారు. నేను వాస్తవంగా నా అనుభవంలో అది ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నా. లవ్ జిహాద్ అనేటువంటి ఒక పుస్తకం ప్రచురించారు. ఈ పుస్తకం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చరిత్రలో మొఘలాయల కాలం నుంచి ఇప్పటి నుంచి కూడా ముస్లింస్ హిందువుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, రేప్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ముస్లిం మత పెద్దలు హిందువుల అమ్మాయిని ప్రేమించడానికి ముస్లిం అబ్బాయిలకు బైకులు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, కాళ్ళు ఇచ్చి వాళ్ళను వల్లలో పడేయండి, వాళ్ళని పెళ్లి చేసుకుంటే మన జనసాంద్రత పెరుగుతుందని వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు ప్రచారము. కాబట్టి మనం కూడా హిందువులం, మీ అందరికీ జీతాలు ఇచ్చాం, మీరు ముస్లింల అమ్మాయికి లైనియండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని పెళ్లి చేసుకోండి, అవసరమైతే రేప్ చేయండి, ఇది ఏమాత్రం కూడా తప్పు కాదని మాకు చెప్పడం జరిగింది. ఈ 100% వాస్తవం. ఈ విధంగా చెప్తారు, మత ఘర్షణలు సృష్టిస్తారు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. అంతేగాక క్రైస్తవుల గురించి చెప్తారు, క్రైస్తవులు మత ప్రచారానికి అయితే వాళ్ళని కొట్టండి, వాళ్ళు మన మతానికి వ్యతిరేకం, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో సమానం, వాళ్ళని చంపినా తప్పు లేదనేటువంటి యువకులు రెచ్చగొడతారు. నాకు తెలిసి పరకాల్లోనే ఆవేశంలో 10 ఏళ్ల వయసులో తెలియక యువకులు క్రైస్తవులు హత్య, ముస్లింస్ హత్య చేయడం జరిగింది. వీళ్ళ మాటని వాళ్ళు జైల్లో పోతే పట్టించుకోవడం కూడా లే, నేను జైలు దగ్గరికి ఏమో సుండు పోయినా, వాళ్ళు పోతే ముత్తుకుంటున్నారు, చూడన్నా 3 ఏళ్ళు మేము జైల్లో ఉండబట్టి మాకు మేము తప్పు చేశామని వాళ్ళు బాధపడ్డారు. సరే, తర్వాత వాళ్ళ అదృష్టం కోర్టులు కట్టేసుకున్నారు, లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. తెలిసి తెలియని యువకులను ఇట్లా మతం పేరుతో ఎట్లా పడితే ఎట్లా దాన్ని బీజేపీ కన్వర్ట్ చేయడం, దాన్ని మత ఘర్షణ చేయడం, వాళ్ళ వ్యాపారాలకు వాడుకోవడం అనేది జరుగుతుంది.